ఈ వీడియోలో మనం జాతీయ చిహ్నాల గురించి మన భారతదేశపు జాతీయ చిహ్నాల గురించి తెలుసుకోబోతున్నాము. వీటిలో మొదటగా జాతీయ జంతువు, భారతదేశపు జాతీయ జంతువు రాయల్ బెంగాల్ టైగర్. సో ఈ రాయల్ బెంగాల్ టైగర్ని మన జాతీయ జంతువుగా 1972లో గుర్తించారండి. 1972లో రాయల్ బెంగాల్ టైగర్ని జాతీయ జంతువుగా గుర్తించబడింది. 1972 కన్నా ముందు సింహం మన జాతీయ జంతువుగా ఉండేది. 1972 వరకు సింహం మన జాతీయ జంతువుగా ఉండేది. పెద్ద పులిని జాతీయ జంతువుగా, ఇక్కడ పెద్ద పులి అంటే రాయల్ బెంగాల్ టైగర్, రాయల్ బెంగాల్ టైగర్ని జాతీయ జంతువుగా 1972లో గుర్తించారు. ఇక్కడ పులి అనేది శక్తికి ధైర్యానికి ప్రతీక. పులి అనేది శక్తికి ధైర్యానికి ప్రతీక. రెండవది జాతీయ జలాచరం. జాతీయ జలాచరం, భారతదేశపు జాతీయ జలాచరం డాల్ఫిన్. సో డాల్ఫిన్ వచ్చేసరికి మనకి జాతీయ జలాచరం అండి. డాల్ఫిన్ని భారత వన్యప్రాణి సంరక్షణ చట్టం, డాల్ఫిన్ భారత వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972లోని షెడ్యూల్ 1లో చేర్చారు. 1972లోని షెడ్యూల్ 1లో చేర్చారు. జాతీయ పక్షి, జాతీయ జలాచరం వంటి వాటిని హింసించడం, చంపడం వన్యప్రాణి సంరక్షణ చట్ట ప్రకారం నేరం. దీని ప్రకారం ఏంటి, జాతీయ పక్షిని కానీ జలాచరాన్ని కానీ చంపడం వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం నేరం. అండ్ తర్వాత వచ్చేసరికి మనకి జాతీయ పుష్పం. మన జాతీయ పుష్పం తామర పువ్వు. మన జాతీయ పుష్పం తామర పువ్వు. తామర పువ్వు అనేది నాగరికతకు సంస్కృతికి చిహ్నం. తామర పువ్వు అనేది నాగరికతకు సంస్కృతికి చిహ్నం. అండ్ తర్వాత జాతీయ ఫలం, భారతదేశపు జాతీయ ఫలం మామిడికాయ. దీనినే ప్రైడ్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. ప్రైడ్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా, పండ్ల రారాజు, ప్రైడ్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారండి. మన జాతీయ ఫలం ఏంటి, మామిడి కాయ. నెక్స్ట్ మన జాతీయ క్రీడ, మన జాతీయ క్రీడ హాకీ. హాకీ అనేది మన జాతీయ క్రీడగా గుర్తించబడింది. మన జాతీయ క్రీడ హాకీ. హాకీ వచ్చేసరికి మనకి ఒలింపిక్స్లో భారత హాకీ జట్టు 1928 నుంచి 1956 మధ్యకాలంలో వరుసగా 6 సార్లు స్వర్ణం సాధించింది. 1928 నుంచి 1956 మధ్యలో వరుసగా 6 సార్లు స్వర్ణం సాధించింది. తర్వాత 1964లో 1980లో స్వర్ణం సాధించింది. మన జాతీయ క్రీడ ఏంటిది, హాకీ. అండ్ తర్వాత వచ్చేసరికి మన జాతీయ వారసత్వపు జంతువు, జాతీయ వారసత్వపు జంతువు ఏనుగు. ఏనుగుని మన జాతీయ వారసత్వపు జంతువుగా అంటారు. జాతీయ వారసత్వపు జంతువుగా 2010 అక్టోబర్లో ప్రకటించారు. ఏనుగుని జాతీయ వారసత్వపు జంతువుగా 2010 అక్టోబర్లో ప్రకటించారు. అండ్ నెక్స్ట్ జాతీయ నది, జాతీయ నది గంగా నది. జాతీయ నది ఏంటిదండి, గంగా నది. 2008 నవంబర్లో గుర్తించారు గంగా నదిని జాతీయ నదిగా. 2008 నవంబర్లో గుర్తించారు. అండ్ తర్వాత జాతీయ పక్షి, మన జాతీయ పక్షి నెమలి. నెమలిని మన జాతీయ పక్షిగా 1964లో గుర్తించారండి. నెమలిని మన జాతీయ పక్షిగా 1964లో గుర్తించారు. అండ్ తర్వాత జాతీయ వృక్షం, జాతీయ వృక్షం. మన జాతీయ వృక్షం మర్రి చెట్టు. మన జాతీయ వృక్షం మర్రి చెట్టు. మన జాతీయ వృక్షం మర్రి చెట్టు. ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద మర్రి చెట్టు కదరి అనంతపురం జిల్లాలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద మర్రి చెట్టు కదరి అనంతపురం జిల్లాలో ఉంది. సో వ్యూయర్స్, ఇదండి మన జాతీయ చిహ్నాల గురించి ఇంపార్టెంట్ నోట్స్.